హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం పెరల్వైన్ ఇంటర్నేషనల్లో మన అప్గ్రేడ్ ఇన్కమ్ ఎలా ఇస్తారు దాని గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం పెరల్వైన్ ఇంటర్నేషనల్లో ఫస్ట్ అకౌంటు ఓపెన్ చేయడానికి వచ్చి $30 యూఎస్ఏ కరెన్సీ ప్రకారం. మన ఇండియా కరెన్సీ వచ్చి 2,250 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అప్గ్రేడ్ పెట్టుకుంటే ఎలా అంటే, మనకు ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ అయిన రూబీ వరకు ఎలా ఇస్తారు, కింది నుంచి మనకు కింది నుంచి కింది లెవెల్ నుంచి ఎలా ఇస్తారు దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే 7 లెవెల్కు అప్గ్రేడ్ ఉన్నది. ఇంతకుముందు 6 లెవెల్ వరకే ఉండేది, టాపాస్ లాస్ట్ లెవెల్ వరకే మనకు టాపాస్ లెవెల్ వరకే ఉండేది. ఇప్పుడు వచ్చి రూబీ లెవెల్ కూడా ఎంటర్ అయిపోయింది, అంటే 2020లో. దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకే, ఎప్పుడైతే మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పై వాళ్ళకి ఎలా ఇస్తారో మనకు కింది వాళ్ళ నుంచి మనకు 7th లెవెల్ నుంచి ఎలా వస్తుంది. మనకు ఇందులో 7 లెవెల్స్ ఉన్నాయి ప్రజెంట్. ఇంతకుముందు 6 ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఒక లెవెల్ పెరిగింది. రూబీ అనేది కొత్తది వచ్చింది కాబట్టి 7 లెవెల్స్ వరకు వస్తాయి. ఫస్ట్ మనం $30 పెట్టి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన పై వాళ్ళకి $15 ఇస్తాయి. మన కింది వాళ్ళు మనం రిపేర్ చేసినాం, ఒక 4 రిపేర్ చేయొచ్చు, 10 మంది రిపేర్ చేయొచ్చు, 20 మంది రిపేర్ చేయొచ్చు, 50, 100 ఇట్లా అన్లిమిటెడ్ అన్నట్టు ఎంతమంది రిపేర్ చేయాలని చేయొచ్చు. ఎప్పుడైతే మనం రిపేర్ చేసిన పర్సన్ నుండి మనకు $15 వస్తాయి. $15 అంటే వాళ్ళు కూడా $30 పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన అమ్మటే మనకు అందులో నుంచి మనకు $15 వస్తాయి, ప్లస్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ కింద మనకు 1.25 సెంట్స్ వస్తాయి, $1.25 వస్తాయి అన్నట్టు. మనం అప్గ్రేడ్ అవుతున్నాం ఇక్కడ, మనం $40 పెట్టి కొరల్లోకి అప్గ్రేడ్ అయిపోయినాం. అంటే మనకు 4 వచ్చారు, మనం $40 పెట్టి అప్గ్రేడ్ పెట్టుకున్నాం. పెట్టుకున్న అంటే మనకు పై లెవెల్ వరకు కొరల్ అంటే మన అప్లైన్ ఉన్నారు కదా, మన అప్లైన్ వాళ్ళ అప్లైనర్ వాళ్ళకి మనకు $40 పెట్టి అప్గ్రేడ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి $20 వస్తాయి. మన అప్లైనర్కి ఏమీ వెళ్ళం ఇక్కడ. మనం ఎప్పుడైతే కొరల్లోకి ఎంటర్ అయినప్పుడు పెరల్ వారికి అంటే మన అప్లైనర్కి $1 కూడా వెళ్ళదు ప్రజెంట్ అయితే. అవును, సిస్టమ్ ఫ్యూచర్లో వస్తే రావచ్చు, కానీ ప్రజెంట్ అయితే మనకు $20 అతనికి వెళ్ళిపోతాయి మన $40 పెట్టినమ్మటే. మన కింది వాళ్ళు అంటే మనం ఒక 4 రిఫర్ చేశాము, లేకుంటే 10 మంది రిఫర్ చేసాము అనుకోండి, ఆ 10 మందిలో ఒక 4 కొరలు అయ్యారు. అంటే మనం రిఫర్ చేసిన వాళ్ళు కొరలైనప్పుడు మనకేమి ఇన్కమ్ రాదు అక్కడ, ఈ లెవెల్ నుంచి మనకేమి ఇన్కమ్ రాదు కొరలైనప్పుడు. వాళ్ళు ఎవరికి వెళ్తుంది, మన రిఫరెన్స్ చేసిన వాళ్ళు కొరలైనప్పుడు మన అప్లైనర్ వాళ్ళకి $20 వెళ్తాయి, మనకు ఏమి రావు. ఈ మన 10 మంది రిఫర్ చేసాం కదా, ఈ 10 మంది ఒక 4 రిఫర్ చేసేవారు, లేకుంటే ఒక 10 మంది రిఫర్ చేశారు అనుకోండి, వాళ్ళు కొరలయ్యారు. కొరలైనప్పుడు మనకి $20 వస్తాయి, ప్లస్ ఈ పెరల్లైనా కదా, పెరల్ అంటే ఇతను రిఫర్ చేశాడు కదా, ఇతనికి ఏం రావు. ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ ఉన్న వాళ్ళకి మనకు అంటే ఇతను మనకి ఎన్నో లెవెల్ ఉన్నాడు, 2nd లెవెల్లో ఉన్నాడు కాబట్టి 2nd లెవెల్లో మనకు $20 వస్తాయి. అంటే ఇతను అంటే ఈ లెవెల్ కొరలైన వ్యక్తి మనకు 2nd లెవెల్లో ఉన్నాడు కాబట్టి 2nd లెవెల్లో నుంచి మనకు $20 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనం $40 పెట్టి అకౌంట్ అయిపోయినా కొరలు అయిపోయినా అయిపోయింది. తర్వాత మనం ఆనెక్స్కి వెళ్ళాం. ఆనెక్స్కి వెళ్ళినప్పుడు ఆనెక్స్ లెవెల్ అంటే మన సీనియర్ కదా, ఇతను రిఫర్ చేశాడు, ఇతను కొరలు ఉన్న వ్యక్తి ఇతను రిఫర్ చేశాడు, ఆనెక్స్ ఉన్న వ్యక్తి ఇతను రిఫర్ చేశాడు, ఇతని నుండి మనం ఈ లెవెల్ అంటే ఆనెక్స్ లెవెల్ పై వాళ్ళకి మనం ఏ లెవెల్లో అంటే మనకు వాళ్ళకి 3rd లెవెల్లో ఉన్నాం కాబట్టి 3rd లెవెల్ అంటే మనం ఆనెక్స్ లెవెల్లో అయినప్పుడు ఇతనికి $50 ఇస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేమ్ అంతే, ఇక్కడ కూడా మనం ఇతను
అంటే వీళ్ళు మన వీరు రిఫర్ చేశారు కొరల్ పెరల్ వాళ్ళు కొరల్ వాళ్ళని రిఫర్ చేశారు, కొరల్ వారు ఆనెక్స్ వాళ్ళని రిఫర్ చేశారు. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు మనం ఆనెక్స్లో లెవెల్ థాండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు పెరల్ అయినప్పుడు మనకు టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ వస్తుంది కానీ అప్గ్రేడ్ ఇన్కమ్ రాదు. ఈ వీళ్ళు ఎప్పుడైతే ఆనెక్స్కి వెళ్తారో, థాండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆనెక్స్కి వెళ్తారో అప్పుడు మనకు $50 వస్తాయి అన్నట్టు. వాళ్ళు 100 పెట్టి అప్గ్రేడ్ పోయినప్పుడు ఆనెక్స్లోకి వెళ్ళినప్పుడు మనకు $50 వస్తాయి. ఓకే, ఈ విధంగా మనకు డిస్పాచ్ అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు. క్వార్ట్జ్ లెవెల్ ఉన్న వ్యక్తి అంటే ఇతను ఫోర్త్ లెవెల్లో ఉన్నాడు, ఇతను $500 పెట్టి మనకు అప్గ్రేడ్ అవుతాయి. ఎన్ని డాలర్స్ ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ రూపీస్ అనుకునేరు, ఇవన్నీ డాలర్స్. ఎప్పుడైతే $500 పెట్టి అప్గ్రేడ్ అయ్యాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 1000 పెట్టి అప్గ్రేడ్ అయ్యాడో అప్పుడు మనకు $500 వస్తాయి అన్నట్టు. అందులో సగం అన్నట్టు ఎవరైతే అప్గ్రేడ్ పెట్టుకుంటారో, అంటే పెరల్లోకి ఎంటర్ అయినప్పుడు అంటే మనం అక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తాం. కుర్రల్లోకి అయినా అంటే ఒక 4 ఉంటారు, ఆనెక్స్లో ఉన్నప్పుడు 6 ఉంటారు, అంటే ఒక 6 ఉన్నప్పుడు మనం ఆనెక్స్లోకి వెళ్తామన్నట్టు. క్వార్ట్జ్లో ఉన్నప్పుడు 8 మెంబర్స్ అంటే మనకు మనం క్వార్ట్జ్ లెవెల్లో వెళ్ళాలంటే మేము 8 ఉండాలి. అక్కడ $1000 పెట్టి అప్గ్రేడ్ పెట్టుకున్నప్పుడు 5 లెవెల్లోకి మనకు $500 వస్తాయి అన్నట్టు. మనం ఇక్కడ $5000 పెట్టి అప్గ్రేడ్ పెట్టినాం. ఇక్కడ మేము 12 ఉండాలి, 12 ఉంటే అప్పుడు అంటే అమెథిస్ట్, అంటే మనం అమెథిస్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ పైన వాళ్ళకి మనం 5th లెవెల్లో ఉన్న వ్యక్తి మనం కాబట్టి మనం అమెథిస్ట్ అయినప్పుడు వాళ్ళకి 2500 వెళ్తాయి అన్నట్టు. మన కింద వాళ్ళు కూడా సేమ్ అంతే, వాళ్ళు $5000 పెట్టి అప్గ్రేడ్ అయినప్పుడు మనకు 2500 వస్తాయి అన్నట్టు. అంటే అమెథిస్ట్ అయిన టాపాజ్ లెవెల్ ఎప్పుడైతే టెన్ థౌజండ్ డాలర్స్ పెట్టి అప్గ్రేడ్ అవుతాడో టాపాజ్ లెవెల్ ఉన్న వ్యక్తి మనకు, అతని ఆ వ్యక్తి నుండి మనకు $5000 వస్తాయి అన్నట్టు. ఎంతమంది అయితే అంతమంది నుండి మనకు వస్తాయి అన్నట్టు. అంటే ఈ టాపాజ్ లెవెల్లో ఎవరైనా మనకు 5th లెవెల్లో అంటే మన రిఫర్ చేసి, ఇది ఓన్లీ ఇది ఏంటంటే మనం వర్కింగ్ ఇన్కమ్ అన్నట్టు. ఇది వర్కింగ్, ఒక 4 రిఫర్ చేశారు, ఎగ్జాంపుల్ 10 రిఫర్ చేసుకోండి, 10 మళ్ళీ ఒక 10 చేశారు అనుకుందాం, 10 చేసినప్పుడు 10 నుంచి $20 ఇంటూ 10 అంటే 200, లేకుంటే ఈ 10 ఇంకో 10 తెచ్చుకుంటే 100 అవుతారు, 100 × 20 = $2000 ఇలా అన్నట్టు. ప్రతి వ్యక్తి నుండి టాపాజ్ లెవెల్కి వెళ్ళాడు. టాపాజ్ లెవెల్ అంటే మనకు 6th లెవెల్లో ఉంటాడు అతను $10000 పెట్టి అప్గ్రేడ్ పెట్టుకుంటాడు. $10000 పెట్టి అప్గ్రేడ్ పెట్టుకున్నప్పుడు మనకు $5000 వస్తాయి. అంటే మనకు మనము ఎప్పుడైతే మనకు టాపాజ్ లెవెల్ వెళ్ళినప్పుడు మన 5th లెవెల్లో ఉన్న వ్యక్తికి మనకు $5000 వెళ్తాయి. లాస్ట్ లెవెల్ వచ్చి రూబీ, ప్రజెంట్ రీసెంట్గా యాడ్ అయింది. ఇక్కడ $20000 పెట్టి మనం అప్గ్రేడ్ అయినప్పుడు మన 5th లెవెల్ వాళ్ళకి రూబీ, అంటే మనం 7th లెవెల్లో ఉన్న వ్యక్తి మనం కాబట్టి అతనికి $10000 వెళ్ళటం జరుగుతుంది అన్నట్టు. మన కింది వ్యక్తి కూడా అంటే 7th లెవెల్ అయితే ఎవరైతే ఉన్నారో అతను $10000 అంటే మనకు $20 పెట్టి అతను అప్గ్రేడ్ అవుతాడు, మనకు $10000 వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు అప్గ్రేడ్ ఇన్కమ్ ఎలా వస్తుంది దాని గురించి నాకు తెలిసిన తెలియజేయడం జరిగింది. ఓకే, మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, ఏమన్నా డౌట్ ఉన్నా కానీ చెప్పినా కానీ నేను రిఫ్లెక్ట్ ఇస్తాను. నేను బిజీ ఉంటే రిఫ్లెక్ట్ చేయలేకపోవచ్చు. ఓకే, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.